एनिमिल गंटल की केंद्र भारतीय जनता पार्टी अध्यक्ष श्री नड्डा गारु आंध्र प्रदेश का अध्यक्ष का नन्हे निमिष्टु उत्तर ओर जारी किए जाएंगे दिन की नेहरू नड्डा गार की अलाने मोदी गार की अमित शाह गार हृदय पूर्वक का धन्यवाद तेलुगुस्तान ఈ ప్రకటన రాష్ట్ర కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఒక మంచి దిశ నిర్దేశం కలిగేటువంటి పరిణామాలు ఆ విధమైనటువంటి ఆలోచనతో కేంద్ర పార్టీ తీసుకోవడం జరిగింది. పార్టీని త్వరలో రాబోయేటువంటి రోజుల్లో జనసేన భారతీయ జనతా పార్టీ బాగా ప్రతిష్టం చేసి రాష్ట్రంలో ఒక ప్రత్యమ్నాయ శక్తిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన జరుగుతుంది. నేను ఒక అధ్యక్షుడు అనే అంశం తప్ప ఈ పార్టీలో అందరి యొక్క సమిష్టి సిస్టమ్ అనేది భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఆ సిస్టమ్తోటే ఆ ఆలోచనతోటే భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. అధ్యక్షుడిగా నేనేదో పర్వతాలు విడగొట్టేస్తాను ఇలాంటి ప్రకటనలు నేనైతే చేయను. ఆ విధమైనటువంటి ఆవశ్యకత ఆ విధమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ సిస్టంలో ఉండదు. కానీ ఒక మంచి స్పిరిట్ని నింపేటువంటి యోచన మేము చేస్తాం. ఈ రెండు పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మాకు రెండు కళ్ళతో చూస్తాం. థర్డ్ ఐతో మూడో నేత్రంతో వీళ్ళిద్దరూ ఏం చేశారు, గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ రెండింటినీ కూడా సమదృష్టితో చూస్తాం ఆ విధంగా ముందుకు పెడతాం. ఒక మంచి సమస్తగా దీన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఆ విధమైనటువంటి ఆలోచనతో అందరినీ కలుపుకుని పార్టీలో పెద్దలు గత అధ్యక్షులు హరిబాబు గారు అలానే చెల్కొండ రామచంద్రారెడ్డి గారు బివి చలపతిరావు గారు వీరందరూ పార్టీలో ఇంకా ఉన్నారు. వారందరి యొక్క ఆలోచనతో అనేక మంది యువకులు పార్టీలో పనిచేస్తున్నారు. చాలామంది యువకులు ఈ మధ్యకాలంలో పార్టీలో ఉత్సాహంగా పనిచేసేటువంటి ఒక శక్తి వచ్చింది. ఈ శక్తికి ఒక మూమెంటమ్ అని నిర్మాణం చేస్తాం. రాజకీయాల్లో మూమెంట్స్ విల్ లీడ్స్ ది రిజల్ట్స్. ఆ విధంగా మూమెంటమ్ అని క్రియేట్ చేసేటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఈ రెండు వ్యవస్థలకి అతీతంగా ఒక 20% ఓట్ బ్యాంక్ ఉంది. దాన్ని తర్వాత తీసుకెళ్లేటువంటి గట్టి ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ.